ఆంధ్ర రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల జీవితాల్లో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 9,50,000 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే అందరి జీవితాల్లో ఒకరోజు ముందుగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. నిజంగా ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి రాష్ట్రంలో పేద మధ్యతరగతి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించి ఆయన ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి కూడా ఒక మంచి జీవితాన్ని ప్రసాదించే రీతిలో ఇవాళ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. నిజంగా అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి అక్టోబర్ 18వ తారీఖున 10,000 రూపాయలు డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్దారులందరికీ సంబంధించి సుమారు 3,70,000 మందికి 264 కోట్ల రూపాయలని డిఎల్ఎస్ ద్వారా వాళ్ళకి ఖాతాలకు జమ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిన్న మిగతా 20,000 లోపు డిపాజిట్దారులుగా ఉన్నటువంటి అందరికీ కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని, జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని వారందరికీ సంబంధించి ఎవరైతే డిపాజిట్దారులుగా ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం చెల్లించేదానికి ఈ రోజున 1,150 కోట్ల రూపాయలని మంజూరు చేసే కార్యక్రమాన్ని, అంటే 264 కోట్ల రూపాయలు, దాంతోపాటుగా 886 కోట్ల రూపాయలని మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొని జీవోని నిన్న సాయంత్రం విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారంటేనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఒక భరోసాతో ఇవాళ ప్రజలందరూ కూడా గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. నిజాలు చెప్పాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి 5 సంవత్సరాల పాటు కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఖాళీ ఖజానని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పజెప్పిపోయినటువంటి పరిస్థితులు వాళ్ళు చూసాం. ఖాళీ ఖజానా అయినా కూడా నవరత్నాలతో పాటుగా 10వ రత్నంగా ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అండగా నిలబడాలనే ఆలోచనతో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా పక్కన పెట్టి అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోవడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూపినటువంటి చొరవ, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎవ్వరూ కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.